సమాజ దర్శన ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామనామమే రామబాణమే. కరోనా మహమ్మారి నుంచి మనందరినీ కాపాడాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటున్నాం. జనతా కర్ఫ్యూ మొదలుపెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు కరోనాకు సంబంధించినటువంటి వార్తలు న్యూస్ పేపర్లో కానీ, ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యం చాలా అవసరం. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది దాన్ని పట్టించుకోకుండా రుణమి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ నా విన్నపం ఏమిటంటే, దయచేసి మీ ప్రాణాలు మీరు కాపాడుకొని తద్వారా మిగిలిన వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడండి. ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి కరోనా వార్తలకి భిన్నంగా ఈ మధ్యనే ఒక అజ్ఞాత రచయిత కరోనా మీద సరదాగా ఒక సెటైరికల్ డైలాగ్ రాశాడు. అది వింటే తప్పకుండా భయపడే వాళ్ళందరూ కూడా ఒక రకమైన ధైర్యం వచ్చి మానసిక స్థైర్యం పెరుగుతుందని నా ఉద్దేశం. ఆ రచయితకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సరదాగా ఒక్కసారి మీకు ఆ డైలాగ్ వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి. ఏమంటివి వైరస్ నెప్పుకున్న మనిషి మనుగడకింత నిలువనీడా లేదందువా. ఎంత మాట ఇది ఉత్త పరీక్షయే కాని ఉపయోగపడే పరీక్ష కాదు కదా. కాదు, కాకూడదు. ఇది మరణ పరీక్ష ఎందువా. ఎబోలా వైరస్ జనన పెట్టింది. అది చికిత్సాకరమైన నిఫా వైరస్ సంభవం పెట్టింది. మట్టిలో కలిసినవి కాదా. అది కదా నీ నీతి. ఇంత ఎలా ప్రపంచమంతా వ్యాపించి వణికించి కబళించి కదలావికలం చేస్తున్న మహమ్మారులను మేము తరిమివేయలేదా? వాడిదే పరీక్ష. మానవాళి భవిష్యత్తును అంధకారం చేసి సకల ఖండాల్లో చుట్టపెట్టి కోట్లాది ప్రాణాలు హరించి మేము పునర్జన్మించలేదా? వాడిదే పరీక్ష. నాతోనే చెప్పిందివేమయ్యా? మా వంశమునకు మూల పురుషులైన ఆది మానవులు మహమ్మారిని తట్టుకోలేదా? అంతకంతకు వ్యాపిస్తూ ఆందోళన కలిగించిన అంటు వ్యాధిని, ఆ వ్యాధిని అంటు పెట్టుకుని వచ్చిన కలరాను, దాన్ని దాటేసుకుంటూ వచ్చిన మసూచిని, ఆ వ్యాధికి తోడుగా వచ్చిన ప్లేగును, ఆ తర్వాత వచ్చిన హెచ్ఐవిని, దానికంటే డేంజర్ అయిన క్యాన్సర్ను, ఆ పేరు వచ్చిన సార్స్ను, అంతకంటే ఆగకుండా దుసుకు వచ్చిన స్వైన్ ఫ్లూను, ఆవుల నుంచి వచ్చిన క్షయను, బాధల నుంచి వచ్చిన ఫ్లూను, మా ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి పిల్లగాళ్ళను పలకరించే ఆటలమ్మను అంతకంతకు తట్టుకుని బతికి పట్టకట్టలేదా? సందర్భావసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమైన ఈ వైరస్ వంశం ఎప్పుడో మా చేతిలో కుక్క చావు తెచ్చింది. కాగా కరోనా కరోనా అంటూ వ్యర్థవాదం ఎందుకు?